ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां. అందరికీ నమస్కారం. 2021 మే మాసంలో మాసవారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? 12 రాశుల వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలే. రవి ఉచ్చస్థానాన్ని, శుక్రుడు స్వక్షేత్రాన్ని, బుధుడు కూడా స్వక్షేత్రంలో వెళ్ళబోతున్నాడు. మొదటి 10 రోజులు ఒక రకంగా, రెండవ 10 రోజులు ఒక రకంగా, మూడవ 10 రోజులు ఒక రకంగా ఉన్నటువంటి గ్రహ సంచారం వల్ల మనకి అన్ని రాశుల వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలే వస్తున్నాయి. ఏ ఒక్క వారము కొద్ది ఇబ్బంది పడవచ్చు, కాక ఓవరాల్గా ఈ 12 రాశుల వారికి ఈ రోజున అనుకూలవంతమైన శుభ ఫలితాలు, పరిణామాలు, ఆనంద యోగాలు ఉన్నాయి. జ్యోతిష్యం అనేది సూచక శాస్త్రం. చీకట్లో టార్చ్ లైట్ వెలుతురులాంటిది జ్యోతిష్య శాస్త్రం. ఆ అంధకారంలో ఈ కాంతి పుంజముతో మన అడుగుల్ని జాగ్రత్తగా వేసుకుంటూ మన యొక్క తీరాన్ని చేరుకోవడమే జ్యోతిష్శాస్త్ర ముఖ్య ఉద్దేశం. భగవంతుడు మన ఏ శ్రమ చేయకుండా ధన కనుక వస్తు వాహనాదుల్ని పైనుంచి కురిపించాడు. శ్రమయేవ లభతే జ్ఞానం, శ్రమయేవ లభతే విత్తం అన్న సూత్రాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇంట్లో కూర్చొని ఐఏఎస్ పరీక్ష పాస్ అవుతానా అంటే పాస్ అవ్వరు. మీరు ఎంత శ్రమ పడ్డారు దాని పేరు చేసుకుంటే, పాపం పలాంటి రోజున మీకు చంద్రుడు బలంగా ఉన్నాడు, మానసిక పరివర్తన బాగుంటుంది, మీరు ఎగ్జామ్ రాయొచ్చు అని చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. సంవత్సర ఫలితాలు వేరు, మాస ఫలితాలు వేరు, రోజువారి ఫలితాలు వేరు. ఓవరాల్గా మొత్తం 350 రోజుల్లో ఈ గురుడు శనిగ్రహాలను బట్టి మనం చెప్పే ఫలితాలు వేరు. మాసవారిలో బుధుడు, శుక్రుడు, చంద్రుడు, అలాగే కుజుడు, రవిగ్రహాల యొక్క కదలికలతో చెప్పే ఫలితాలు వేరు. రోజువారి ఫలితాల్లో చంద్రుడు ఆ రోజు లగ్నాన్ని అనుసరించే ఫలితాలు వేరు. ఓవరాల్గా ఈ సంవత్సరంలో మీకు ఈ 10 రోజుల్లో యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పడం వేరు. బట్ రోజువారి ఫలితాల్లో ఇగో ఈ రోజున మీకు జాగ్రత్తగా ఉండండి బాలని చెప్పడం వేరు. మాసవారి ఫలితాల్లో ఒకటో వారం ఇలా ఉంటుంది, రెండో వారం జాగ్రత్తగా ఉండని చెప్పడం వేరు. ఈ విషయాన్ని ముందు మీరు అవగాహన చేసుకోండి. మీరు చెప్పేదంటే తప్పు స్వామి, మాకేం అవ్వట్లేదు, నేనేది కూడా నోటికొచ్చిందల్లా వాగేటువంటి విషయాలు మీరు చెప్పడం లేదు. సరే, ఏదేమైనా సరే, ఏ తర్వాత ఈ రోజున మనం చెప్పుకునేటువంటి విషయాలన్నీ కూడా మే మాసంలో 2021 ఎలా ఉండబోతుంది అన్న విషయం గురించి కూలంకషంగా మనం మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. మే 2021 వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి చూద్దాం. చాలా చాలా అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నట్టున్నాయి వీడికి. ఒకటి రెండు వారాలు అద్భుతంగాను, మూడో వారం యావరేజ్ గాను, నాలుగో వారం చాలా చాలా అనుకూలత ఆనందంగాను ఉండబోతుంది. నాలుగో వారంలో రోగనాశనం, మూడో వారంలో అంకుర సంస్థలు ఏర్పాటు చేసుకునే విషయంలో తగాదాలు రావడం, ఎవరికైనా పూచికత్తుగా సంతకాలు పెట్టిన దాని గురించి ఇబ్బందులు పడడం, విదేశాలకు వెళ్లే నిమిత్తమే కన్సల్టెన్సీ మీద ఆధారపడితే రూపాయి ఖర్చు దగ్గర రూపాయి నర ఖర్చు అవ్వడం లాంటిది జరగవచ్చును, జాగ్రత్తగా ఉండండి. మీ వాహనాన్ని ఎవరికి ఇచ్చే ప్రయత్నాన్ని చేయకండి. కాస్త దుందుడుకు స్వభావం మంచిది కాదు, నోరు అదుపులో ఉండడం మంచిది. నేనే గొప్ప అన్నటువంటి అహంభావన మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మూడవ వారంలో జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ అధికంగా పెట్టుబడి పెట్టకండి. బెట్టింగ్ల మీద ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టకండి. ప్రమాదాన్ని చూడకండి. పోలీస్ ఎంక్వైరీ వచ్చే అవకాశం ఉంటుంది. వివాదాస్పద అంశాలు తెరపైకి తీసుకురాకండి. తల్లిదండ్రులతో మాత్రమే ఉండండి, సోదరులతో మాత్రమే కలిసి ఉండండి, వివాదాలు పెట్టుకోకండి. ఇక ఒకటో వారం, రెండో వారం, నాలుగో వారం వివాదాలు పెట్టుకోవచ్చా స్వామి, గొడవలు పెట్టుకోవచ్చా అనే తిక్క ప్రశ్నలు అడగండి. అంటే మూడో వారంలో అటువంటి ఇబ్బందులు గురవుతారని చెప్పడం నా ఉద్దేశం. ఇక ఒకటి రెండు నాలుగో వారంలో ధనయోగము, ఆత్మస్థైర్యము, ఆనందము, వాక్చాతుర్యము, విద్యాలాభం, ముఖ్యంగా ఈ మాసంలో ఈ రాశి వారికి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లలో నీట్, జేఈ కానీ లేకపోతే ఇతరత్ర ఏమైనా సరే, ఎందుకంటే ఏ నెలలో ఏ పోటీ పరీక్షలు ఉంటాయో తెలియట్లేదు మనకి. ఈ కరోనా మహమ్మారి వల్ల ఎక్కడెక్కడ వాయిదా పడుతున్నాయో తెలియదు. సో ఆన్లైన్లో పరీక్షలు కావచ్చు, ప్రత్యక్షమైన పరీక్షలు కావచ్చు, ఎటువంటి పరీక్ష నిర్వహించినా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ రాశి వారిని ఢీ కొట్టాలంటే కష్టం. మీరు చూసుకోండి, అటువంటి పర్ఫెక్ట్ కాంపిటేటివ్ స్పిరిట్ వీళ్ళు ఉంటుంది. వీరికి పుస్తకాలు పట్టుకొని పొలోమంటూ చదువుకుంటూ కూర్చోరు వీళ్ళు. ఒకసారి పుస్తకాన్ని చదువుతారు, తర్వాత క్రికెట్ ఆడతారు, బాస్కెట్బాల్ ఆడతారు, అన్నీ ఆడతారు, డ్యాన్సులు చేస్తారు, అన్నీ చేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో టాప్ 5 ర్యాంకులు వీళ్ళే ఉంటారు. టాప్ 10 ర్యాంకులలో 5 ర్యాంక్స్ వీళ్ళే ఉంటాయి. వీళ్ళని ఢీ కొట్టాలంటే కష్టంగా చెప్పవచ్చు ఈ మాసంలో విద్యా విషయంలో. మరి మిగతా విషయాలంటిలో కూడా ఢీ కొట్టవచ్చు. అటువంటి ఉన్నత విద్యాభివృద్ధి కాంపిటేషన్ విషయంలో, అలాగే అకాడమిక్ ఎడ్యుకేషన్ కూడా లాభంగా ఉంటుంది. సౌందర్య పిపాసకులుగా ఉంటారు. విదేశాలకు వెళ్ళడం కానీ, నేచర్కి అంటే ఏదైనా జలవిహారాలకు కానివ్వండి,
తీర్థయాత్ర సేవన, సత్సంగత్వంలో పాలు పంచుకోవడం, యజ్ఞయాగాది క్రతువు నిర్వహించడం, ధనయోగం, షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్స్ లో ధనలాభాన్ని పొందుకోవడం, ఈ వాయిద్య పరికరాలు ఉంటాయి కదా, అంటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిషియన్స్ కి, ఒక రకంగా మ్యూజిక్ డైరెక్టర్స్ కి అనుకుందాం, అద్భుతమైనటువంటి అవకాశాలు. ఊపిరి మీద 24/7 వీరి విషయంలో 24 గంటలు వీరు కష్టపడుతూ ఉంటారు. కేవలం తినడానికి కాస్త టాయిలెట్స్ వెళ్ళడానికి సమయం తప్పుతా ఇంకా మిగతా సమయం నిద్రాహారాలు ఉండవు వీళ్ళకి. అటువంటి బిజీ షెడ్యూల్ వాయిద్య కళాకారులకి, మ్యూజిక్ డైరెక్టర్లకి కనబడుతోంది. సినిమా రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది. అయిన వారి నుంచి ఆదరణ, కోర్టు తీర్పు అనుకూలంగా రావడం, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, రెగ్జిన్ తోలు పరిశ్రమలో లాభాలు, డ్రైవర్లుగా ఉన్నవారు వాహన యజమానులుగా మారడం, ఒక మంచి అంకుర సంస్థ. ఈ డ్రైవర్లు 4 కలిసి వీళ్లే 10-15 కార్లు కొని, వీళ్ళు డ్రైవర్ నియమించుకొని వీళ్లే కాంట్రాక్ట్కి ఇచ్చేటువంటి స్థాయికి ఎదుగుతారు. అటువంటి సౌలభ్యం కూడా ఈ మాసంలో వీరికి డ్రైవర్లకు కనపడుతుంది. రైతన్నలకి బ్రహ్మాండమైనటువంటి వనరులు, పంటల లాభానికి కోతలు ఉన్న ఈ మాసంలో కోతలు లేవండి, ఎందుకంటే ఇది దుక్కి దున్నే అవకాశం లేదు కదా. దుక్కి కూడా దున్నారు, శాంతంగా ఉంటాయి పొలాలు. ఇప్పుడు ఈ మాసాంతంలో దుక్కి దున్నవచ్చు. కంది, పసుపు, పత్తి, మొక్కజొన్న లాంటి పంటలు పండించిన ఈ రాశి వాళ్ళు పెసర్లు, మినుములు, పల్లీలు, వీటి వల్ల విపరీతమైన ధనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారి ఖచ్చితంగా ఈసారి పంటలు వేయండి, నా మాట నమ్మండి. ధనవృద్ధి బాగుంటుంది, సమృద్ధి అయినటువంటి జలాలు ఉన్నాయి అన్ని వారికి. దాదాపు ఏ ఒక్కో దగ్గర 2 ప్రాంతాల్లో తప్ప మిగిలిన 90% మన ప్రాంతాల్లో, తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధి వర్షాలు ఉన్నాయి. మన దేశానికి కూడా సమృద్ధి వర్షాలు ఉన్నాయి. సరే, ముందు మనం బాగుంటే కదా మన దేశాన్ని చూసుకునేది. ముందు మన ప్రాంతాల వారు అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ పొందుకుంటే ఆ డెవలప్మెంట్ 10 మందిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆ విషయంలో చెప్తున్నాను, తప్పకుండా ఈ 2 రాష్ట్రాల వరకు సమృద్ధి వర్షాలు ఉన్నాయి, మంచి పంట పండే అవకాశం ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ధనము, ఆనందము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. ఆత్మీయులతో అనుకూలత, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో తప్పనిసరిగా అనుకూలత, శత్రువుని పాదాక్రాంతులు చేసుకునే అవకాశం, మోసం చేసిన వాణ్ణి తిరిగి పట్టుకోవడం, మళ్ళీ మీ యొక్క దాసుడుగా పెట్టుకునేటువంటి అవకాశం కనపడుతుంది. మీ దగ్గర మోసం చేసి ధనాన్ని, గౌరవాన్ని పోగొట్టుకున్నవాడు, మీ గౌరవాన్ని తీసేసుకున్నవాడు మళ్ళీ మిమ్మల్ని 10 మందిని గౌరవించే స్థాయి పొందుకుంటారు. మిమ్మల్ని కాదని మోసం చేసినటువంటి ప్రియురాలు కానీ ప్రియుడు కానీ మీకు దాసోహమే. మీతో ఉన్నటువంటి ఆనంద క్షణాన్ని గుర్తు చేసుకొని పశ్చాత్తాపం చెందే రోజు ఖచ్చితంగా వస్తుంది. అటువంటి స్థాయి ఉన్నత స్థితి పొందుకుంటారు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదర మైత్రి, వాహన యోగం, భూ సంబంధ లావాదేవీ అనుకూలతలు, కోర్టు తీర్పు అనుకూలంగా రావడం, పితృసౌఖ్యం, వివాదాస్పద అంశాలు అనుకూలంగా మారడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, ఫర్నిచర్ వ్యాపారం, అలాగే అద్దం వ్యాపారం, మద్యపాన వ్యాపారం, హోటల్ వ్యాపారం లాభాల పంట పండే అవకాశం, వస్త్ర వ్యాపారంలో అభివృద్ధి, సినిమా ప్రపంచంలో అనుకూలవంతమైన ధనప్రాప్తి, దర్శకుడుగా, నిర్మాతగా, నటీనటులుగా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. ధనం సంపాదించే అవకాశాలు బలం ఉచ్చులంగా ఉన్నాయి. కళాకారులకి లాభం, క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది. చేనేత కార్మికులకి శుభయోగాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులకి, పురోహితులకి అత్యంత అనుకూలత. సమస్త రోగనాశనం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య సుఖ జీవనం, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు కనబడుతున్నాయి. విదేశాలు కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని తప్పకుండా పొందుకుంటారు. ఇండిపెండెంట్ వీసాగా పొందుకునే అవకాశం. భార్యాభర్తలకి కూడా ఉన్నతమైన స్థిర వీసాను పొందుకునే అవకాశం. విదేశాల్లో ఉండి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం. ఏ పెళ్లి కోసమో లేదా తల్లిదండ్రులు చూడడానికో వచ్చి మళ్ళీ సౌలభ్యంగా వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. సౌకర్యవంతమైన ధనయోగం, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి ఉంటుంది. మాటకు తిరుగుండదండి. 3వ వారంలోనే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే జంతువుల వల్ల ఇబ్బంది కూడా ఉంటుంది. 3వ వారంలో జంతువుల వల్ల సామాన్య ఫలితాలు అన్నారు కదా స్వామి, సామాన్య ఫలితాలే. జాగ్రత్తగా ఉంటే సామాన్య ఫలితాలు, కాస్త వంకర టింకరగా మారితే నెగిటివ్ ఫలితాలు వస్తాయి. జంతువులతో జాగ్రత్తగా ఉండండి. అంటే ఇంట్లో ఉండేటువంటి సాధు జంతువులు ఉంటాయి కదా, సో ఇంట్లో పెంచుకునేటువంటి పెట్ డాగ్స్ కూడా, వాటి వల్ల కూడా ఏదైనా స్వల్ప ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. చేపల చెరువులు, రొయ్యల చెరువుల వారికి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, పాడి పశు పరిశ్రమలో లాభాలు ఎక్కువగా ఉంటాయి, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి బాగా ఉంటుంది. చాలా మంచి అనుకూలత, ఆనంద శుభయోగాల పరంపర పొందిన అవకాశం. అత్యంత గౌరవ ఆనంద శుభయోగాలు అకాడమిక్ ఎడ్యుకేషన్లో, కాంప్లెక్స్ ఎడ్యుకేషన్లో విద్యా విజయాన్ని సాధించుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఉన్నత స్థాయి పదవి కూడా ఖచ్చితంగా లభిస్తుంది. ప్రతి చోట గౌరవ ఆనంద శుభయోగాల పరంపర పొందిన అదృష్ట యోగంగా చెప్పవచ్చును. ఫార్మసీ రంగంలో కానీ, కార్మిక సోదరులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా లాభాలు గడించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకున్న చోటికి ఉద్యోగంలో మార్పులు, బదిలీలు, ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పర్మనెంట్ అవుతారు, ప్రభుత్వం రావాల్సిన బకాయిలన్నీ కూడా పొందుకునే అవకాశం. ఇలా అన్ని రంగాల వారికి ఆనంద శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టయోగంగా చెప్పబడుతుంది. వీరికి ఈ మాసం, ప్రతి మాసం కూడా అద్భుతమైనటువంటి శుభయోగ పరంపర పొందుకొని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది.
దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏమైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాను విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.